ప్యాషన్ ఆఫ్ గాడ్ వ్యూవర్స్ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రేలరా, గత కొంతకాలంగా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, అందుకు బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన దేవునికి సమస్త ఘనత మహిమ యుగ యుగములకు కలుగునుగాక, ఆమేన్. ప్రిల్లారా, బైబిల్లో రాయబడిన కొన్ని మాటలను బట్టి మనం ఆలోచిస్తే, కొంతమంది సహోదరులు నన్ను అడిగారు, అన్న మృతుల కొరకైన బాప్తిజం అంటే ఏంటన్నా? అది బైబిల్లో చదువుతుంటే మాకు అర్థం కావట్లేదు. చనిపోయిన వాళ్ళ కొరకు బాప్తిజం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళు ఎలా బాప్తిజం తీసుకుంటారు? చనిపోయిన వాళ్ళ గురించి బాప్తిజం అన్నట్టుగా పౌల్ గారు మాట్లాడుతున్నారు, ఆ విషయాలు ఏం మాకు అర్థం కావట్లేదు అని కొంతమంది సహోదరులు నన్ను అడిగినప్పుడు, వాళ్ళ కొరకు సరే ఒక విషయాన్ని ఈ విషయాన్ని క్లియర్గా వాళ్ళకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా వాళ్ళ ముందు పెడదామన్న ఉద్దేశంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ప్రిల్లారా, ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం, ఆ మాట ఏంటి, ఎందుకు పౌల్ గారు అటువంటి మాటను రాశారు, ఆ వెనకాల ఉన్న మాటలో ఉన్న భావాన్ని ఏంటో మనం కాసేపు ఆలోచిద్దాం. ఒకసారి అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:29 తీయగలిగితే అందులో రాయబడిన మాట ఏంటో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ప్రిల్లారా, 15:29 ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిజం పొందువారు ఏమి చేతురు? అంటే మృతుల కొరకై బాప్తిజం పొందువారు ఏమి చేతురు అని అడుగుతున్నాడు. తర్వాత, మృతులు ఏమాత్రం లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిజం పొందనేలా? అంటే చచ్చిపోయిన వాళ్ళ కొరకు నువ్వు బాప్తిజం పొందడం ఏంటి అని అంటున్నాడు ప్రిల్లారా. దీన్నే ఈ మాటనే ఒక నాకు తెలిసిన ఒక సేవకుడు నన్ను అడిగాడు, అన్న ఏంటన్నా ఇది, మరి మృతుల కొరకు బాప్తిజం అంటున్నాడు ఏంటి, చనిపోయిన వాళ్ళ కొరకు మనం బాప్తిజం తీసుకోవడం ఏంటి, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు కదా, వాళ్ళ కొరకు మనం బాప్తిజం తీసుకోవడం ఏంటి, ఈ మాటలు మాకు అర్థం కావట్లేదు, కొంచెం వివరిస్తారా అని నన్ను అడగడం జరిగింది. ప్రిల్లారా, వాక్యం అనేది సాధారణంగా అర్థమయ్యే విషయాలు కాదు. ప్రిల్లారా, దీవారాత్రములు వాక్యం చదువువానికి బైబిల్ రాదు, దీవారాత్రములు వాక్యమును ధ్యానించిన వాళ్ళకు మాత్రమే బైబిల్ అనేది అర్థమవుతుంది. ప్రిల్లారా, ఇప్పుడు బైబిల్లో రాయబడిన విషయాలు అర్థం చేసుకోవాలంటే మనము చాలా లోతుగా దేవుని ఆలోచనలతో దేవుని మనసుతో మనం వెళ్ళి ఆలోచించాలి, కానీ మన ఆలోచనలు పెట్టి మనం చదివితే మనకు అర్థమయ్యే పుస్తకం కానే కాదు బైబిల్. ఇప్పుడు కాసేపు మనం ఆలోచించగలిగితే ఎందుకు పౌలు గారు ఈ విధంగా ఆయన ఈ గ్రంథంలో రాశాడు, పౌలు పక్క కొరంతి పత్రికను రాస్తూ ఆయన ఎందుకు ఈ విషయాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాడు, ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిజం పొందువారు ఏమి చేతురు? అంటే మృతుల కొరకు బాప్తిజం అని అంటున్నారు, మృతుల కొరకు బాప్తిజం పొందడం ఏంటి, అంటే దీని ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు పౌల్ గారు మనకు? అంటే ఏదో మర్మం దాగి ఉంది ప్రిల్లర్, అందులో ఏదో మరుగైపోయిన సంగతులు, ఎంతో క్రైస్తవునికి అర్థం కాని విషయాలు పౌల్ గారు అక్కడ రాసి ఉంచాడు. అందుకే పేదరు గారు మాట్లాడితే ఏమంటారంటే, పౌల్ గారు పత్రికలు చాలా కష్టమైనది అర్థం చేసుకోవడానికి, విద్యాహీనులు వీళ్ళందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టము, అది వాళ్ళ నాశనానికి కొని తెచ్చుకుంటారు అని చెప్పి పేతురు గారు అంటారు. అంటే అపార్థం చేసేసుకుంటారు లేఖనాలని పౌల్ గారు పత్రికలు చాలా కష్టంగా ఉండబట్టి అని. అందుకే దీని గురించి చాలామంది చాలా వివరణలు ఇచ్చారు. ఒక అయ్యగారు అయితే దీని గురించి మాట్లాడితే ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయి బాప్తిజం తీసుకోకుండా చనిపోయి ఉంటే, వాళ్ళు కనుక చనిపోయి ఉండి వాళ్ళు మరణించి ఉంటే గనక మీరు వాళ్ళ కొరకు బాప్తిజం తీసుకుంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారని ఒక అయ్యగారు బోధిస్తున్నారు. ప్రిల్లారా, ఇలా కొన్ని సంఘాలు కూడా బోధిస్తున్నారు. ఏంటంటే వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు, రాయబడిన సంగతులను ఆలోచించలేక దేవుని మాటలు తెలుసుకోలేక వాళ్ళకి ఇష్టం వచ్చిన బోధలు వాళ్ళు చేస్తున్నారు. అయితే ప్రిల్లారా, వాక్యాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు, మృతుల కొరకైన బాప్తిజం పొందువారు ఏమి చేతురు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మృతులు అంటే ఎవరు, బాప్తిజం అంటే ఏంటి, ఇది మనకు చాలా ఖచ్చితంగా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి. ప్రిల్లారా, ఇప్పుడు ఇదే మాటను ఈ మాటను బట్టి మనం ఆలోచించగలిగితే, ఇదే మృతుల కొరకు యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు. ప్రిల్లారా, మత్తయి సువార్త 8:22 మృతులు తమ మృతులని పాతి పెట్టుకొనమని చెప్పాను అనే మాట మనకు కనబడుతుంది. అంటే ఒక శిష్యుడితో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు అంటారు, ముందు నన్ను వెంబడించు, మృతులు మృతులను పాతి పెట్టుకుంటారని యేసుక్రీస్తు వారు చెబుతారు.
చెబుతారు. అయితే ఈ మాట కూడా క్రైస్తవ్యానికి ఇప్పటికీ అర్థం కాలేదు ప్రియులారా. మృతులు మృతులను పాతి పెట్టుకోవడం ఏంటి, చచ్చిపోయిన వాడు ఆల్రెడీ ఇంకొకరిని చనిపోయిన వాడిని ఎలా పాతి పెడతారు అనే ఆలోచనలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఆ మాట కూడా అర్థం చేసుకోలేక బైబిల్లో ఎందుకు ఇటువంటి విషయాలు రాయబడి ఉంది, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ విషయాలు మాట్లాడారు అనే విషయాలని గ్రహించలేకపోతున్నారు మన క్రైస్తవులు. కాబట్టి గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి దీన్ని విడగొట్టాలని విభజించాలని నీ ముందుకొచ్చాను. జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా, బైబిల్ మనకి ఏం చెప్పిందనే విషయాలను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంతకీ మనకు బాప్తిజం అంటే ఏంటో మనకు అర్థమవుతే మిగతా విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా విడిపోతాయి ప్రియులారా. బాప్తిజం అనేది ఏంటనేది మనకు ముందు అర్థం అవ్వాలి. బాప్తిజం అంటే ఏంటనంటే అందరూ చాలా సులువుగా సాధారణంగా చెప్పేస్తారు, నీళ్ళలో ముంచి తిరిగి లేవడం అనేది, అంటే మనం చనిపోతాం మళ్ళీ తిరిగి లేపబడతాం, క్రొత్త జన్మ అని చెబుతున్నారు ప్రియులారా. అయితే ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే బాప్తిజం, ఇప్పుడు బాప్తిజం ఎవరికి అవసరం అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ ఒప్పుకొని మారు మనసు పొందుకుంటారో వాళ్ళకు బాప్తిజం అవసరం. పాపం చేసిన ప్రతి ఒక్కరికి బాప్తిజం అనేది అవసరం, మరలా జన్మించాలి వాళ్ళు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు, పాపి కాని క్రీస్తు బాప్తిజం ఎందుకు తీసుకున్నారు, ఇది మనకు ముఖ్యంగా తెలియవలసిన విషయం ప్రియులారా. ఎంతో మంది మాట్లాడుతూ ఏమంటున్నారంటే, కొంతమంది యేసుక్రీస్తు వారు తప్పు చేశారు, ఆయన కూడా పాపం చేశాడు, అందుకే బాప్తిజం తీసుకున్నారు అనే బోధలు కూడా మనకు వినపడుతున్నాయి, కనబడుతున్నాయి. అయితే ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆయన ఈ మాటలోని అర్థాన్ని మనం కనుక ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు, ఇంతకీ బాప్తిజం అంటే అర్థం ఏంటి అని మనం కనుక చూస్తే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మాట్లాడితే ఏమంటారంటే మనకు ఒకటే బాప్తిజం ఉంది ప్రియులారా, మనకున్న బాప్తిజం ఒకటే. మరి ఆ బాప్తిజం యొక్క అర్థం ఏంటి, ఎందుకు యేసు వారు బాప్తిజం తీసుకున్నారు అని మనం ఆలోచిస్తే, ఆయన బాప్తిజం తీసుకుంటున్న టైంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో యోహాను గారు మాట్లాడితే ఏమంటారంటే, అదేంటి ప్రభువా, నేను నీ చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, అసలు నేనే నీ దగ్గర బాప్తిజం తీసుకోవాలి, నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకోవడం ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు అంటారు, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చినట్లు ఇలా కానిమ్ము అని అంటాడు. అంటే నీతి నెరవేరాలి అని అంటున్నాడు అక్కడ. నీతి అనేది ఎప్పుడు ఇలాగే నెరవేరాలి, కాబట్టి నువ్వు ఇప్పటికి ఇలా కానిమ్ము అని అంటాడు. అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు, అంటే ఇందుకు బాప్తిజం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, అదే యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో మాట్లాడుతూ ఇంకొక మాటను ఆయన వ్యక్తపరిచాడు ప్రియులారా. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనంలో నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని అంటాడు ప్రియులారా. ఇది ఎప్పుడు చెప్పిన మాట తెలుసా, ఆల్రెడీ యోహాన్ గారి దగ్గర బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ చెబుతున్న మాట ఇదే, నేను పొందవలసిన బాప్తిజం ఒకటి ఉన్నది, ఆ బాప్తిజము నేను అది తీసుకున్నది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అనే మాటను చెబుతున్నాడు ప్రియులారా. అంటే ఈయన ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాడు, కానీ మళ్ళీ ఇంకొక బాప్తిజం గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఇంతకీ ఎన్ని బాప్తిజములు ఉన్నాయంటే ఒకటే బాప్తిజం, బాప్తిజం ఒకటే. కానీ ఈ బాప్తిజం యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి, ఈ బాప్తిజం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇప్పుడు ఈ బాప్తిజం కొరకు మాట్లాడితే ఏమంటుంటే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది అని అంటున్నాడు. ఇంతకీ ఈయన పొందాలనుకుంటున్న బాప్తిజం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన మరణం గురించి మాట్లాడుతూ నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరేంత వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని అంటున్నాడు. అంటే బాప్తిజాన్ని మరణంతో పోలుస్తూ బాప్తిజం ఆయన మరణాన్ని గురించి సాదృశ్యంగా చెబుతూ మాట్లాడుతున్న విషయాలు. ఇంతకు ప్రియులారా, మనం బాప్తిజం తీసుకునేటప్పుడు మనల్ని ముంచుతారు తిరిగి లేస్తారు, అంటే మనం చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తున్నాం, ఇది బాప్తిజం యొక్క ఉద్దేశం. ఇది ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయని యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడు ప్రియులారా, అంటే నీళ్ళలో మునిగాడు మళ్ళీ తిరిగి లేచాడు. అంటే ఇది జరిగిన తర్వాత మళ్ళీ అంటున్నాడు నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది అని అంటున్నాడు. ఆ బాప్తిజం ఏంటంటే నేను చనిపోతాను మళ్ళీ తిరిగి లేస్తాను. అంటే ఇప్పుడు యోహాన్ గారి దగ్గరికి వెళ్ళి పాపికాని క్రీస్తు, పాపం చేయని క్రీస్తు బాప్తిజం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే ప్రపంచానికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలనే ఆయన బాప్తిజం తీసుకున్నాడు ప్రియులారా. ఇది ఇప్పటికీ మన క్రైస్తవులకి అర్థం కాకపోవడం దురదృష్టకరం, అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందులో ఉన్న మరుగైపోయిన సంగతులు మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిజం తీసుకున్నారని అంటే ఆయన ఇదిగో నేను చనిపోయి తిరిగి లేస్తున్నాను. బాప్తిజం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం నీళ్ళల్లో ముంచి తిరిగి లేచినప్పుడు
ఉన్నప్పుడు మన పాత జీవితాన్ని మనం వదిలేస్తున్నాం, కొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఇది దాని యొక్క ఉద్దేశం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎలాగైతే ముంచి తిరిగి లేచి నీళ్ళలో నుంచి లేస్తున్నారో అలా ఆయన కూడా నేను సిలువలో చనిపోయి నన్ను పాతి పెట్టబడిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తా నేను. అంటే బాప్తిజం యొక్క ఉద్దేశం ఏంటంటే ముందు ఆయన నీడను చూపించాడు ప్రియులారా, ముందు ఛాయారూపాన్ని చూపించాడు, తర్వాత దాని నిజస్వరూపాన్ని చూపించాడు. యోహాన్ దగ్గరికి వెళ్ళి నీతి యావత్తు ఇలా జరగాలి అంటే నేను ఏ పాపము చేయలేదు కానీ ఇప్పటికి ఇలా కానిమ్మో అన్న, అంటే ఏ పాపము చేయని క్రీస్తు బాప్తిజం ఎందుకు తీసుకున్నాడంటే ఇదిగోండి నీళ్ళలో నేను చేసి చూపించిందేమో డూప్లికేటు, ఇప్పుడు నేను నిజంగా చనిపోతున్నాను చూసారా అది ఒరిజినల్ అని అంటున్నాడు ప్రిల్లారా. ఇదేమో ఛాయ అదేమో ఒరిజినల్ అని అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా బాప్తిజం తీసుకుంటున్నాం ప్రిల్లారా. ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకనంటే నీతి నెరవేరాలి. అంటే మీరు చనిపోయి తిరిగి లేస్తున్నారు అది సాదృశ్యంగా చెబుతున్నాడు. అలాగే మీరు కూడా నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తారు అని చెప్పడానికే ఈ బాప్తిజ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఎలాగైతే నీళ్ళలో ముంచి తిరిగి లేచిన తర్వాత క్రొత్త జీవితాన్ని మీరు చూస్తున్నారు చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఇదిగోండి నీళ్ళలో నేను ముంచి తిరిగి నేను ఎలాగైతే నీళ్ళలో మునిగి తిరిగి లేస్తున్నానో అలాగే సిలువలో నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తానని చెప్పడానికి ఈ బాప్తిజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఇప్పుడు బాప్తిజం అంటే ఏంటో మనకు అర్థమైంది, చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి లేవడం అదే బాప్తిజం. ఇప్పుడు దీని గురించి మనం ఇంకా బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే మృతుల కొరకైన బాప్తిజం అన్నాడు కదా, ఇంకా మృతుల కొరకైన బాప్తిజం అంటే ఏంటి, మృతులు అంటే ఎవరు ప్రియులారా? ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. ఎఫెసీ పత్రిక 2:1 ఏమంటారంటే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై అని అంటాడు. అంటే మీరు అపరాధముల చేత పాపముల చేత మీరందరూ చచ్చిపోయారు అని దేవుడు అంటున్నాడు ప్రియులారా. అలాగే యాకోబు పత్రిక 2:26 ప్రాణం లేని శరీరము ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము మృతమే అని అంటున్నాడు ప్రియులారా. ఎలాగైతే ప్రాణం లేని శరీరం ఎలాగైతే అది మృతమో అలాగే విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే అని అంటున్నాడు ప్రియులారా. అంటే క్రియలు లేకపోతే నీ విశ్వాసం కూడా చచ్చిపోయింది అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు క్రియలు లేకపోతే నీ విశ్వాసము అది మృతమే అని అంటున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 3:1 కూడా మాట్లాడుతూ జీవించుచున్నామని పేరు మాత్రమే నీకు ఉంది కానీ నీవు మృతుడవే అని అంటున్నాడు. అంటే ఇంతకీ ఎవరు ఈ మృతుడు అని అంటే పేరుకు మాత్రమే వీడు బ్రతుకుతున్నాడు కానీ అపరాధం చేత పాపం చేత నిండిన వాడు. అంటే దేవుని కోసం బ్రతకని వాళ్ళే దేవుని దృష్టిలో మృతులు ప్రియులారా. ఈ మృతుల గురించే మాట్లాడుతున్నాడు, మృతులు మృతులను పాతి పెట్టుకొని మో అని అన్నాడు యేసుక్రీస్తు. అంటే ఏ మృతులు ఏ మృతుల్ని పాతి పెట్టుకుంటారంటే దేవుని కోసం బ్రతకని వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి పాతి పెట్టుకొని అని అంటున్నాడు. అంటే మృతుల కొరకైన బాప్తిజం అంటే దేని కొరకు ఆ బాప్తిజం, మృతుల కొరకైన బాప్తిజం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రియులారా మనమంతా అపరాధముల చేత పాపముల చేత మనమందరూ చచ్చిపోయినాం, మనమందరూ పేరుకు మాత్రమే బతుకుతున్నాం కానీ పేరుకు మాత్రమే జీవిస్తున్నాం కానీ మనమందరం కూడా మృతుల్లో ఉన్నాం ఒకప్పుడు. కానీ యేసు క్రీస్తు బాప్తిజం ద్వారా అంటే ఆయన పొందిన బాప్తిజం ద్వారా ఆయన పొందిన మరణం ద్వారా ఆయన తిరిగి లేచిన ద్వారా మనందరిని కూడా ఆయన బ్రతికించాడు ప్రియులారా. అంటే మన కొరకు మృతులైన మన కొరకు యేసు క్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు. ఆ బాప్తిజం ఏంటి? అదే ఆయన సిలువ మరణం, ఆయన మరణించి తిరిగి లేవడం. అందుకే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరేంత వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అనే మాటను యేసుక్రీస్తు వారు చెబుతారు. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే మన కొరకు మృతులైన మన కొరకు యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు సాదృశ్యంగా మనలందరినీ కూడా బాప్తిజం తీసుకోమన్నారు. ఎందుకు బాప్తిజం తీసుకోమన్నారు అంటే మీరు కూడా మృతులైన వారి కొరకు మీరు బాప్తిజం తీసుకోవాలి. ఎందుకనంటే ఇలా ఇదిగో నేను చనిపోయి మిమ్మల్ని అందరినీ బ్రతికించాను, అదేవిధంగా మీరు బ్రతికి మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికించాలనేదే దాని ఉద్దేశం ప్రియులారా. ఆ మాట యొక్క ఉద్దేశం అదే. చూడండి ఆ మాటను మళ్ళీ చదువుతాను, ఇట్లు కాని ఎడల మృతులు కొరకై బాప్తిజం పొందు వారు ఏమి చేతురు, మృతులు ఏమాత్రం లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిజం పొందనేలా, ఒకవేళ మృతులు లేపబడకపోతే అని కొరకు బాప్తిజం పొంది ఏంటి ప్రయోజనం అని అంటున్నాడు. ఇంకా కిందికి వెళ్ళిపోతే మేము గడియకు ప్రాణ భయంతో నుండనేలా అని అంటున్నాడు. అంటే బాప్తిజం మృతుల కొరకు బాప్తిజం అంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రాణం పెట్టడం, బాప్తిజం తీసుకున్న నువ్వు మృతుల కొరకు అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టాలి అనేది ప్రియులారా దాని ఉద్దేశం. నువ్వు చనిపోయినైనా వాళ్ళని బ్రతికించాలి. మృతులు ఎవరైతే
పేరుకు మాత్రమే జీవిస్తున్నారని ఉన్నారో, ఎలా ఎవరైతే అపరాధం చేత పాపం చేత నిండిపోయి ఉన్నారో వాళ్ళ కొరకు నువ్వు బాప్తిజం తీసుకోవాలని అంటున్నావు. మృతుల కొరకైన బాప్తిజం అంటే అదే ప్రిల్లర్, మనం అందరం కూడా బాప్తిజం తీసుకున్నాం. ఆ మృతుల కొరకైన మృతులను బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు మనల్ని బ్రతికించడానికి ఆయన ఎలాగైతే బాప్తిజం పొంది చనిపోయాడో సిలువలో, అదేవిధంగా మనం కూడా మనం ప్రాణం పెట్టి వాళ్ళ కొరకు మనం చనిపోయిన మృతులను మనం బ్రతికించాలి. అదే ప్రిల్లర్ ఆ వాక్యంలో ఉన్న అర్థం. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే, వాళ్ళు కనుక బాప్తిజం తీసుకోపోయి ఉంటే, మీరు బాప్తిజం తీసుకోండి వాళ్ళు పరలోకానికి వెళ్తారు అని అంటున్నారు ప్రిల్లరా, అది చాలా తప్పుడు బోధ. అది సరైన విధానం కాదు. చనిపోయిన వాడికి మనం ఏమీ చేయలేం ప్రిల్లరా, బ్రతుకున్న వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం బాప్తిజం పొందాలి. ఎటువంటి బాప్తిజం? నీళ్ళలో ముంచి తిరిగి లేవడం, అది సాదృశ్యం, అది ఛాయారూపం, అది నీడ. నిజస్వరూపం ఏంటంటే నువ్వు నిజంగా క్రీస్తు కొరకు చనిపోవడం. నువ్వు చనిపోయిన ఇంకొక మృతులను మీరు కాపాడాలి. జీవించుచున్నానని పేరు మాత్రమే కలిగి ఉన్న వాళ్ళను మీరు కాపాడాలి. వాక్యం ద్వారా వాళ్ళని బ్రతికించాలి ప్రిల్లరా. ఇది దేవుని మాటలు, ఇదే దేవుని ఉద్దేశాలు. వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రిల్లరా. అర్థం చేసుకోకుండా తప్పు తప్పుగా మనం బోధించేసి వాక్యంలో తప్పిపోకుండా మనం ఎంతోమందిని నరకానికి పంపించే విధంగా మన జీవితాలు ఉండకూడదు. దయచేసి అటువంటి బోధలన్నిటినీ, ఆ తప్పుడు బోధలన్నిటినీ సరి చేసుకోండి. అటువంటి బోధలు చేయకుండా ఈ వాక్యంలో రాయబడిన వాస్తవాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవండి. థ్యాంక్ యూ సో మచ్.